100 రూపాయలకే 10 రకాల కూరగాయల కార్యక్రమాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే నాగార్జున రెడ్డి, ఉదయ భాస్కర్ రైతు సంఘం ఆధ్వర్యంలో ప్రకాశం జిల్లా మార్కాపురం, పెద్దారవీడు, తోర్నాల తదితర మండలాలలో 100 రూపాయలకే 10 రకాల కూరగాయలను ప్రజలకు అందించాలని మార్కాపురం ఎమ్మెల్యే నాగార్జున రెడ్డి మరియు మార్కెట్ యార్డ్ చైర్పర్సన్ సుబ్బారెడ్డి చేతుల మీదుగా కూరగాయల ట్రాక్టర్ను జెండా ఊపి ప్రారంభించారు. ప్రకాశం జిల్లా మార్కాపురం మార్కెట్ యార్డ్ కమిటీ నందు ఏర్పాటు చేసిన కార్యక్రమంలో సీసీపీ సభ్యులు రాజారత్నం మాట్లాడుతూ, లాక్డౌన్ దృష్ట్యా ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్న సమయంలో శ్రీ ఉదయ భాస్కర్ రైతు ఉత్పత్తిదారుల సంఘం ఆధ్వర్యంలో ప్రజలకు తక్కువ ధరకు ఎక్కువ కూరగాయలు లభించే విధంగా డైరెక్టుగా రైతుల వద్ద నుంచి కూరగాయలు కొనుగోలు చేసి ప్రజలకు అందించే ఉద్దేశంతో కలెక్టర్ ఉత్తర్వులు తీసుకుని ఈ కార్యక్రమం చేపట్టడం జరిగిందని తెలిపారు. ఈ కార్యక్రమంలో రైతు ఉత్పత్తిదారుల సంఘం అధ్యక్షులు లక్ష్మీరెడ్డి, సిబ్బంది, సంఘం సభ్యులు తదితరులు పాల్గొన్నారు. నమస్కారం. ఈరోజు మేము పల్లె జీవం ప్రాజెక్ట్ ఏపీడిఎంపి ప్రాజెక్టు ద్వారా నిర్వహించబడుతున్నటువంటి శ్రీ ఉదయ భాస్కర్ రైతు ఉత్పత్తిదారుల సంఘం ద్వారా నిర్వహించబడుతున్నటువంటి డాక్టర్ వైఎస్ఆర్ రైతు బజారు, జనతా రైతు బజారు కూరగాయల మార్కెట్ కూరగాయల వ్యాపారము కేవలం జరిగింది. దీనికి మన గౌరవనీయులైనటువంటి మార్కాపురం ఎమ్మెల్యే గారైనటువంటి నాగార్జున రెడ్డి గారు వచ్చి ప్రారంభోత్సవం చేశారు. దీనిలో రైతులకు అందరికీ ఈ లాక్డౌన్ సమయంలో అందుబాటులో ఉండే విధంగా చౌక ధరకే కిట్టు 10 రకాల కిట్టు కూరగాయలను 100 రూపాయలకే కేవలం 100 రూపాయలకి ఇవ్వడానికి రైతు సంఘం వారు నిర్ణయించి అందరికీ రైతుల దగ్గర నుంచి కూడా కేవలము చౌక ధరలతోనే రైతుల దగ్గర నుంచి విక్రయించి వారిని అందుబాటు చేసే విధంగా ఈ కార్యక్రమాన్ని చేపట్టడం జరుగుతూ ఉంది. దీనిని మన రైతు సంఘం అధ్యక్షులైనటువంటి శ్రీ చదలవాడ లక్ష్మీరెడ్డి గారి ఆధ్వర్యంలో నిర్వహించబడుతుంది. ఈ కార్యక్రమము ప్రతిరోజు కూడా మార్కెట్ నిర్వహించబడుతూ పెద్దారవీడు నందినటువంటి గ్రామాలైనటువంటి పెద్దారవీడు, తర్వాత దోర్నాల గ్రామాలలో కూడా ఈ యొక్క కార్యక్రమాన్ని చేపడుతూ ఎప్పటి సంస్థ ఆధ్వర్యంలో చేపడతారు.